నామములో మీ అందరికి శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ సోమవారం క్రీస్తు యేసుతో ఐక్యమై పొందుట వలన ఆయనతో పాటు మనము దివ్య లోక పరిపాలనాధికారమును అనుగ్రహించెను మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఎఫెసియూలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్ఏలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మీ అవిధేయత వలనను పాపముల వలనను గతమున మీరు ఆధ్యాత్మికముగా మృతులు అప్పుడు మీరు లోకము యొక్క పోకడను అనుసరించి తిరిగి వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు విధేయులైతిరి దేవునకు అవిధేయులగు వారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి నిజముగా మనము అందరమును అట్లే ఉంటిమి శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి మన బుద్ధికిని శరీరమునకు ప్రీతికరమైన వాంచలను తీర్చుకొంటిమి కనుక ఇతరుల వలనే మనమును దేవుని అనుగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి కానీ దేవుని కృప అపారము మన పట్ల ఆయన ప్రేమ అమితము కనుకని అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను దేవుని దయవలననే మీరు రక్షింపబడితిరి క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలనాధికారమును అనుగ్రహించెను క్రీస్తు ద్వారా మన ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలనని మీరు రక్షింపబడితిరి అది మీ ప్రతిభ కాదు దేవుని కృపయే అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు అట ఏమీనూ లేదు దేవుడు మనకు సృష్టికర్త క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు మనలను చేసెను మనము అతని వారలము ప్రభువు మనలను చేసెను మనము అతని వారలము ఏ నాటి విశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు జనసమూహము నుండి ఒకడు బోధకుడ పాలు పాలుపంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను అందుకు ఏసు నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను జాగరుకత వహింపుడు ఎట్టి లోభమునకు లోను కాకుడు ఏలైన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను యేసు ఇంకను వారితో ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి అతడు ఇట్లనుకొనెను నేను ఏమి చేయవలయను పంటలు భద్రపరచుకునకు నాకు చాలినంత స్థలము లేదు ఒక పని చేసేదను కొట్లు పడగొట్టించి వాని ఇంకను పెద్దవిగా కట్టెదను అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరచెదను నాతో ఇట్లని చెప్పుకొందును నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి సుఖముగా ఉండుము తిని త్రాగి ఆనందింపుము కాని దేవుడు అతనితో ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అప్పుడు నీవు కూడబెట్టునది ఎవనికి చెందును అనెను తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమున చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక